కార్యాలయాల మీద మాత్రం చాలా లోతైనటువంటి విమర్శలు వస్తున్నాయి, వివాదాలు వస్తున్నాయి, అవి కోర్టులో కూడా కనపడుతున్నాయి. అలాగే ఇవాళ పాలకపక్షంగా ఉన్నటువంటి పార్టీ కూడా ప్రభుత్వ భూమిలోనే కట్టుకుంది అని మాట్లాడుతున్నారు మాజీ మంత్రులు కూడా. ఒకసారి అంబటి రాంబాబు మాట్లాడింది మీకు చూపిస్తాను, చూసిన తర్వాత విల్ ప్రొసీడ్. నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ఇవాళ కూటమి అధికారంలో ఉండవచ్చు, మొన్నటి దాకా మేము అధికారంలో ఉన్నాం. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయటం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే దీని మీద ఏమంటే, ఇది ప్రభుత్వ స్థలం, ఇరిగేషన్ స్థలం, దీన్ని 33 సంవత్సరాలకు లీజుగా తీసుకోవటం జరిగింది, దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్తే చెప్పొచ్చు. ఏ ఉన్నా లేకపోయినా డ్యూ ప్రాసెస్ ని ప్రభుత్వం పాటించాలి. మాకు నిన్న ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు సిఆర్డిఏ వారు, అకార్డింగ్ టు 115 సెక్షన్ ప్రకారం, సిఆర్డి యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజనల్ ఆర్డర్ ని సర్వ్ చేశారు. అది ఇచ్చిన తర్వాత 15 రోజుల దాకా టైం ఉంటుంది సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఈ లోపల మేము హైకోర్టుకు వెళ్లాం, నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వకేట్స్ అటెండ్ అయ్యారు. హానరబుల్ కోర్టులో వారు ఏం చెప్పారంటే, డ్యూ ప్రాసెస్ ప్రకారమే మేము ఫాలో అయ్యి చేస్తాము అని చెప్పారు. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఇవాళ తెల్లారు గట్ట మళ్ళా మేము కోర్టుకు అప్లై వెళ్లే అవకాశం లేదు, ఛాన్స్ తీసుకుని పగలగొట్టేశారు. ఇది కక్ష సాధింపు కాదు అని అనుకున్నాం కాసేపు. మమ్మల్ని ఏమన్నారు నిన్నటిదాకా, మీరు కక్ష సాధింపు, మీరు ఆ ప్రజావేదికను కూల్చేశారు, మేము చాలా పవిత్రులు అన్నారు. మీరే కాంది ప్రజావేదిక ప్రభుత్వాన్ని, ఇది మా పార్టీది, చట్టబద్ధంగా మేము తీసుకున్నటువంటిది. మీరు చట్టబద్ధంగా తీసుకుని ఆఫీస్ కట్టుకున్నారు, మా ఆఫీస్ మీద అంత కడుపు మంట ఎందుకు? ఎస్ తులసిరెడ్డి గారు, అంబటి రాంబాబు వాదన విన్నారు, మీరే చెప్పారు. కూల్చివేయాల జగన్ ప్రభుత్వము వద్దనే ప్రజలు వచ్చేసి ఆ ప్రభుత్వానికి కూల్చేశారు 2024లో. అదే పద్ధతి వచ్చేసి మళ్ళా మేము కూల్చివేలా ప్రభుత్వంగానే, కూల్చివేతల ప్రభుత్వంగానే ఉంటామనేసి టీడీపీ వాళ్ళంటే మళ్ళా అదే ప్రజలు వచ్చేసి 2029లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. కాబట్టి ఇది పైకి ఎన్నైనా చెప్పొచ్చు, సరే దాంట్లో లీగలా ఇల్లీగలా అది, కానీ ఓవరాల్ గా ఇది 100% రాజకీయ కక్ష సాధింపు చర్యగా స్పష్టంగా కనపడుతుంది. దాంట్లో వచ్చేసి లీగలా ఇల్లీగలా అది ఉండొచ్చు, కానీ పైకి చూసే వాళ్ళకు, న్యూట్రల్ గా ఉండే వాళ్ళకు కూడా ఇది 100% రాజకీయ కక్ష సాధింపు అని దాంట్లో ఎలాంటి సందేహం ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దీనికోసం కాదు జగన్ ఓడించింది, ఇట్టాడు దాంట్లో కోసమని, ఇట్టాడు వద్దనే చంద్రబాబును కూటమిని గెలిపించింది, మళ్ళీ ఇట్లాంటి చేయాల్సిన కాదు. మీరు ప్రత్యేక హోదా తెప్పించండి, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ తెప్పించండి, చట్టాన్ని చట్టంలోని అంశాలు అమలు చేయండి, రాజధాని నిర్మించండి, పోలవరం నిర్మించండి అని దీనికోసం వచ్చేసి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ నేను వస్తానే రాజకీయ కక్షలు ముందు పెట్టేసి ఈ విధంగా చేయమని చెప్పేసి ప్రజలు దీనికోసం ఎన్నుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు విజనరీ అనుకుని దీనికోసం కాదు, ఖచ్చితంగా కూల్చడంలో విజన్ అనుకోలేదు. ఆయన వచ్చేసి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు, ఆయన విజన్ చెప్పేసి ఆ కోణంలో అనుకున్నారు తప్ప ఈ కోణంలో ప్రజలు వచ్చేసి ఆశించి ఆ పార్టీ ఆ కూటమికి ఓటు వేయలేదు. ఇది ఫండమెంటల్ గా ఆలోచించాలి. సరే దాంట్లో వచ్చేసి ఆర్థిక ఇది త్రిపార్టీ జీవో ప్రకారంగా రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్ కు అటు స్టేట్ హెడ్ క్వార్టర్స్, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ప్రభుత్వ భూములు ఇచ్చానికి చంద్రబాబు ప్రభుత్వమే జీవో పాస్ చేసింది. దాని ప్రకారమే కొన్ని పార్టీలు తీసుకున్నాయి, కొన్ని పార్టీలు తీసుకోలే. కాబట్టి ఇది ఆల్రెడీ వచ్చేసి ఒక జీవోనే ప్రభుత్వ పాలసీ, దానికి వచ్చేసి ఆ ప్రకారంగా ఈ భూమి వచ్చిందా లేదా అనేది ఓకే, దాని గురించి జీవో ప్రకారంగా పోయా లేదు అది ఒక అంశం. తర్వాత అక్కడ ఒక కట్టడం కట్టుకుంటున్నారు. ఆ కట్టడం వచ్చేసి దాన్ని ఏదైనా ఇప్పుడు వచ్చేసి మరి లక్ష్మణ్ గారు చెప్పారు ఆ సీడ్ యాక్సెస్ నాకు కూడా తెలియదు కాబట్టి ఏదన్నా ఒకటి ఒక డెవలప్మెంట్ కార్యక్రమానికి అడ్డు వస్తుంది ఆ నిర్మాణం అనుకున్నప్పుడు దాన్ని కూడా డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి చేయాల, కానీ అదేనా ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఏది ఏమైనా ఇది దూరంగా ఉండి చూసే వాళ్ళకు ఇది చూస్తే తెల్లవారుజామునే 5 ప్రొక్లైన్లు 5 జేసీబీలు 2 ప్రొక్లైన్లు చేయడం అనేది ఇది
ఏమాత్రం వచ్చేసి అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఈరోజు ఆ పార్టీ ఉండొచ్చు, ఈ పార్టీ ఉండొచ్చు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నా యొక్క అంతరాత్మ మాత్రము దీన్ని ఆశించడం లేదు. దానికి చట్టము చట్టబద్ధత ఉందా లేదా ఇల్లీగలా అనేది డిఫరెంట్ ఇష్యూ, యూ ప్రాసెస్ ఫాలో చేయొచ్చు, కానీ ఇది చూస్తే ఇది ఖచ్చితంగా 100% కక్ష సాధింపు. చంద్రబాబు నుండి ఆశించింది ఇది కాదు, ఆయన నుండి ఆశించింది చాలా ఉంది, అది చేయకుండా ఎందుకు పోతున్నాడు? ఆయన మారినా అంటే అభివృద్ధి కోసం మరింత మారినాడు అనుకున్నాం, కానీ ఈ ప్రకారంగా పోతాడని చెప్పేసి అలాంటి వాళ్ళు నేను అనుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కానీ రాజధాని ప్రాంతంలో అమరావతి ప్రాంతంలోనే అడ్డగోలుగా కట్టేస్తున్నప్పుడు, అది చట్టబద్ధం కానప్పుడు, మరి అది ప్రజల కోసం ప్రభుత్వ భూమి అయినప్పుడు, మరి ఒక పార్టీ ఆఫీసు నిర్మాణంలో మీరు అన్నట్టుగా చట్టబద్ధత లేకపోతే కొంచెం ఒక పద్ధతిగా, అలాగే ప్రజలు కూడా అపార్థం చేసుకోకుండా ఒక కక్షతో వ్యవహరిస్తుందేమో ప్రభుత్వం అనే అనుమానం రాకుండా కొద్దిగా హుందాగా ప్రవర్తిస్తే సరిపోయేది కదా. అలాగే అడ్డగోలుగా అవమానం చేసినటువంటి వాళ్ళను వదిలేసి అడ్డగోలు కట్టడాల మీద అంత తొందరగా స్పందించాలా అన్నటువంటిది కూడా ప్రజలు ఆశిస్తున్నటువంటిది ఒకటి ఉన్నది. అరెస్టుల పర్వం ఎందుకు జరగటం లేదు అని, ఎందుకు వదిలేస్తున్నారు అని, ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని. ఎనీహౌ చూద్దాం, ఇక చిన్న బ్రేక్ తీసుకుంటా సుధాకర్ రెడ్డి గారు.